जीएमसी बालयोग गारू मन तेलुगुदेशं पार्टी द्वारा गेलिचिनटुवंटि व्यक्ति चंद्रबाबू नायडु गारू దళితుల తాలూకు స్థానం అక్కడ ఉండాలి, అందరికంటే పైన ఉండాలి, వాళ్ళు శాసించే స్థానంలో ఉండాలని చెప్పి అప్పటి వరకు కూడా దళితుడు దేశానికి స్పీకర్ అయినటువంటిది లేదు। మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక వ్యక్తి దళితుడుగా ఆ రోజు కూర్చున్నారనంటే నందమురి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అంబేద్కర్ గారి ఆశయాలు ఈ తెలుగుదేశం పార్టీ తాలూకా నరాల్లో ఏ రకంగా పనిచేస్తాయనేది అది ఒక ఉదాహరణ। ప్రతిభా భారతి గారిని మనం అసెంబ్లీలో స్పీకర్గా చేసుకున్నాం। ఈ చిన్న రాష్ట్రంలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎంతోమంది మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే సభా హక్కుల్ని కానీ ఉల్లంఘిస్తే చెడుగుడు ఆడినటువంటి స్పీకర్ మన ప్రతిభా భారతి గారు। అటువంటి మంచి మంచి వ్యక్తుల్ని మనం ఉన్నతమైనటువంటి స్థానాల్లో మనం కూర్చొని పెట్టాం। ఆ కమిట్మెంట్ ఈ రోజు వరకు పోకుండా ఉంది। ఆ కమిట్మెంట్తోనే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు।